సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కలిహేరు మండలంలో వాహనదారులకు చిరుత కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించే ప్రయత్నాన్ని ప్రారంభించారు. కలిహేరు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిరుత సంచారంతో కలిహేరు మండలంలోని ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కలిహేరు మండలంలో వాహనదారులకు చిరుత కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించే ప్రయత్నం ప్రారంభించారు. కలిహేరు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. చిరుత సంచారంతో కలిహేరు మండలంలోని ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కలిహేరు మండలంలో వాహనదారులకు చిరుత కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను గుర్తించే ప్రయత్నం ప్రారంభించారు. కలిహేరు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిరుత సంచారంతో కలిహేరు మండలంలోని ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా కలిహేరు మండలంలో ఒక దాదాపు చింతల అనే మూడు గ్రామాలకు సంబంధించిన పొలిమేరలో చిరుత సంచరిస్తుందని చెప్పి గత 6 మాసాల నుండి ఫారెస్ట్ అధికారులకు, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు కూడా చెప్పడం జరిగింది. 2 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు, అప్పుడు చూస్తాం లేదు అని ఆలోచన చేసి పక్కన పెట్టారు. ఫారెస్ట్ ఆఫీస్ అధికారులు వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు నిన్న రాత్రి సాయంత్రం 6-7 గంటలకు చిరుత సంచరించింది. ఉదయం ఆ చిరుత వెళ్ళిపోయేటప్పుడు మాత్రం పశువుల కాపర్లు ఆ చిరుత విజువల్ తీసి మనకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ విషయం తెలిపారు. దాంతోపాటు అక్కడికి వెళ్ళిన ఫారెస్ట్ అధికారులు 2 చోట్ల మాత్రం బోన్లు ఏర్పాటు చేస్తాము, పట్టుకుంటామని చెప్తున్నారు. రాత్రి సాయంత్రం 7-8 సమయంలో గ్రామాలకు సంబంధించిన దండోరా వేసి ఒంటరిగా మాత్రం ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా కానీ చేతికర్రలు అటువంటి పట్టుకుని వెళ్ళాలి, లేకుంటే ముందస్తు సమాచారం లేకుండా ఒంటరికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి వ్యవసాయదారులకు వాళ్ళకు కాషన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చిరుత పురుగులు సంచారం కొంత అడవి మార్గంలో ఇటీవల కాలంలో పెరిగింది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పురుగులు తిరుగుతున్నాయి అటవీ ప్రాంతంలో వాటికి ఆహారం దొరకక రోడ్డు మీదకి లేకుంటే పశువులను తీసుకొని పశువుల కుటుంబంలో కూడా పశువులను తిన్న ఆనవాళ్ళని చంపి తిన్న ఆనవాళ్ళతో పాటు ఇక్కడ నీరు దొరకలేదని చెప్పి చెరువులకు వచ్చే సమయంలో మాత్రం పశువుల కాపర్లు కొంత ఆందోళన చెంది భయానికి గురవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది రాధిక. ఈ విషయంలో ఫారెస్ట్ సంగారెడ్డి సంబంధించిన జిల్లా ఫారెస్ట్ అధికారులు మాత్రం 3 గ్రామాలకు సంబంధించిన 2 చోట్ల కూడా బోన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు రాధిక. రైట్, దుర్గారెడ్డి, గ్రామస్తులు చిరుత సంచారంపై ఏమంటున్నారు? అలాగే అధికారులు గ్రామస్తులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటివరకు? అంటే అధికారులు గ్రామాలకు సంబంధించిన దండోరా వేస్తున్నారు. దండోరాలో ప్రధానంగా ఇక్కడ పశువుల కాపర్లు కానీ వ్యవసాయదారులు కానీ ఉదయం 7 తర్వాత మాత్రమే 4-5 కలిసి వెళ్ళాలి. 6-7 గంటల సమయంలో ఒక్కరు వెళ్ళవద్దు. అదేవిధంగా బావిల దగ్గర కానీ పశువుల కొట్టల కానీ గేదెలను కానీ అక్కడ ఉంచే సమయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ చిరుత సంచరించింది కనుక ఆ విధంగా ముందుకెళ్ళడానికి బోన్లో బంధించే సమయం వరకు కూడా కొంత ఓపిక పట్టాలని చెప్పి వాళ్ళకు దండోరా విషయంలో మాత్రం చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2-3 గ్రామాల్లో మాత్రము గత 6 మాసాల నుండి కూడా 2-3 చిరుతలు తిరుగుతున్నాయని చెప్పి కలహేరు, అదేవిధంగా చింతలపల్లి, ఇక్కడ రామన్పేట మండలంలో కొన్ని చోట్ల తిరుగుతుంది అని చెప్పి గ్రామానికి సంబంధించిన గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ విధంగా గోన్లు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైన చెప్పవచ్చు. కానీ భయానికి గురవుతున్నారు. ఇటీవల చాలా సందర్భాల్లో కూడా చిరుత పులులు సంచరిస్తున్న విషయాన్ని పశువుల కాపర్లు ఫారెస్ట్ అధికారులు దృష్టికి తీసుకొచ్చారు, గ్రామస్తుల అధికారులు దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పశువులు ఎక్కడైతే కట్టేస్తున్నారో అక్కడ అడవుల్లో పశువుల కుటుంబంలో కూడా 2-3 గేదెలను కూడా చంపి తిన్న పులులు
ఆ విధంగా గ్రామాలకు సంబంధించిన వ్యవసాయదారులందరూ కూడా పసులను అక్కడ కట్టేయకుండా కుట్రలు కట్టేయకుండా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రం ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి మాత్రం కట్టుదిట్టంగా బాయిల కాడికి వెళ్ళవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.